హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిటెక్ ఛానల్. ఈరోజు మనం యాపిల్ ఎయిర్బోడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో యాపిల్ ఎయిర్బోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఛార్జింగ్ కేస్తో వస్తుంది. సో ఇది ఛార్జింగ్ కేస్ అన్నమాట. సో మనము బ్యాటరీని మల్టిపుల్ ఛార్జెస్ చేసుకోవచ్చు, అంటే ఒక సింగిల్ ఛార్జ్లో 3 అవర్స్ వరకు మనకు మ్యూజిక్ వినొచ్చు, అలాగే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంటే ఒక 3 టైమ్స్ మనము ఛార్జ్లో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది యాపిల్ H1 హెడ్ ఫోన్ చిప్తో వస్తుంది. అలాగే మనము వీటిలతోనే సిరిని కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఒక హ్యాండ్ ఫ్రీ యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే ఇది క్రిస్టల్ క్రియల్ సౌండ్తో వస్తుంది. సో సౌండ్ కూడా చాలా బాగున్నాయి. మనం కేస్ నుంచి ఓపెన్ చేస్తే సో మనకి 2 అయితే వస్తాయి. సో ఒక లెఫ్ట్ ఇయర్ పీస్, అలాగే రైట్ ఇయర్ పీస్. సో ఒకసారి మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో బిల్ట్ ఇన్ మైక్తో వస్తుంది, అలాగే మనకు హే సిరి అని చెప్పగానే సో సిరికి కూడా ఇది యాక్సెస్ అవుతుంది. అలాగే సో దీని కలర్ వచ్చేసరికి వైట్. సో అలాగే మనకు ప్యాకేజ్లు ఏమేమి ఉంటాయంటే ఒక ఎయిర్పోర్ట్స్ ఉంటాయి 2, అలాగే ఒక ఛార్జింగ్ కేస్, అలాగే ఒక లైటనింగ్ యూఎస్బీ కేబుల్. అలాగే మనం ఇప్పుడు ఒకసారి బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ప్రీమియం మెటీరియల్ మనం హోల్డ్ చేసినట్టయితే ఆ ఫీల్ అయితే వస్తుంది. అలాగే వీటి యొక్క సౌండ్ క్లియర్నెస్ అయితే చాలా బాగుంది. సో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేయొచ్చు దీంట్లో. అలాగే కాల్ క్వాలిటీ కూడా ఏం ఇష్యూస్ లేవు, చాలా బాగున్నాయి. కేస్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి మ్యాగ్నెటిక్ సిస్టమ్ అయితే పెట్టారు. సో ఇదైతే బాగుంది. సో ఈ ట్యాప్ ట్యాప్ సౌండ్ అనేది అదొక ఫీల్ అవడానికి అయితే చాలా బాగుంది ఇది. ఒకసారి మనం ఫోన్కి అయితే పేర్ అయితే చేసి చూద్దాం. సో పేర్ ఎలా చేయాలంటే మనము ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత సో కేస్లోనే వీటిని ఉంచి వెనక అయితే ఒక బటన్ ఉంటుంది. సో దాన్ని హోల్డ్ చేస్తే గ్రీన్ లైట్ కాస్త వైట్గా మారుతుంది. సో అప్పుడు మనకు అవైలబుల్ డివైజెస్లో ఎయిర్పోర్ట్స్ కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేయగానే సో ఈజీగా పేర్ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే విన్నారు కదా, సో అవుట్పుట్ వీటి నుంచి వచ్చినది. సో అంతా బాగుంది, బిల్ క్వాలిటీ బాగున్నాయి. సో బ్యాటరీ బ్యాకప్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగానే ఉంది. సో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా చాలా బాగుంది. సో ఇందాకైతే నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను. సో ఏంటంటే సో సాంగ్స్ విన్నప్పుడు కానీ మనం రూమ్లో ఎవరు లేకుండా సో ఈ పక్కన వాళ్ళకి అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. సో అదొక్కటే కొంచెం ఇష్యూలాగా అనిపించింది. సో ఇష్యూ కాదు, సో ఎవరు లేని రూమ్లో అయితే ఏదైనా కాల్ మాట్లాడినా సో అందరికీ వినిపించే ఛాన్స్ అయితే ఉన్నాయనుకుంటా, అదే పెద్ద ఇష్యూ కాదు. సో ఇంకా మనం ఎలాగో బయటనే ఉంటాం కాబట్టి సో అంత వాల్యూమ్ అయితే కావాలి మనకు మ్యూజిక్ని అప్పుడు కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయడానికి. అలాగే మనము వీటిని అయితే నేను పెట్టుకొని చూశాను. సో బైక్లో వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా ఛాన్స్ అయితే ఏం లేదు. సో మనం అవి ఊడి కింద పడిపోవడానికి అయితే అంతగా ఏం లేవు. సో యూజ్ చేసుకోవచ్చు అలా కూడా. సో మొత్తానికి ఎయిర్పోర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ట్రూలీ వైర్లెస్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇది యాపిల్ ఎయిర్పోర్ట్స్ గురించి అయితే. సో బాగున్నాయి ఇవి. సో ఇవి వచ్చేసరికి 14,000 ఉన్నాయి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.